8 ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు షోలో ఉన్నారు. అయితే 7 వారాల్లో 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా మరో 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో గంగమ్మ చంద్రముఖిగా మారిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గంగమ్మకు ఏమైందో అని భయభ్రాంతులకు గురయ్యారు. గంగమ్మ దగ్గరకు వెళ్లిన అవినాష్ తేజ పైన ఆమె కన్నెర్ర చేశారు. అసలు గంగమ్మకు ఏం జరిగింది, ఎందుకిలా ప్రవర్తిస్తోందని రోహిణి విష్ణుప్రియతో పాటు పృథ్వీరాజ్ నిఖిల్ తదితరులు చర్చించుకున్నారు. గంగమ్మను శాంతపరిచేందుకు ప్రయత్నించారు. ఆమెకు వైద్య సహాయం కావాలని మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే బిగ్ బాస్ స్పందించి గంగమ్మకు ఏమైనా చేయాలని కోరారు. గంగమ్మను శాంతపరిచిన టేస్టీ తేజ ఆమెను నిద్రపుచ్చారు. ఇదంతా ఒక డ్రామా అని తర్వాత క్లారిటీ వచ్చింది. గంగవ్వ అవినాష్ టేస్టీ తేజ కలిసి ఆడిన ఆట అని అర్థమైపోయింది. ముగ్గురు కలిసి ఓ గోస్ట్ ప్రాంక్ ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని టేస్టీ తేజ బిగ్ బాస్ కు చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎలాంటి శబ్దాలు చేయాలో గంగవ్వకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రాంక్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ తర్వాత అందరూ నవ్వుకున్నారు. మొత్తానికి గంగవ్వ అవినాష్ తేజ ముగ్గురు కలిసి హౌస్ లో హారర్ షోని తలపించారు.